వెల్కమ్ టు హెల్త్ ఫైల్. జీర్ణ వ్యవస్థకు సంబంధించి కామన్గా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాం. ఎసిడిటీ లాంటి లక్షణాలు చాలా కామన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్ లాగా చూస్తుంటాం. మరి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డయేరియా కానీ లేకపోతే కాన్స్టిపేషన్ ఇలాంటి లక్షణాలను ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఎప్పుడు అనుకోవాలి? దీనికి కారణాలు ఏంటి? డైటరీ చేంజెస్ ఏమన్నా మేనేజ్ చేయొచ్చా? మరి ఈ సమస్య ఉన్న వాళ్ళకి కోవిడ్ లాంటి పాజిటివ్ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వాళ్ళకి ట్రీట్మెంట్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటుందా, వీళ్ళకి అసలు కరోనా పాజిటివ్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా, ఇలాంటి వివరాలన్నీ అందించడానికి యశోదా హాస్పిటల్స్ సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ కిరణ్ పెద్ది గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఐబిడి అంటే అసలు యాక్చువల్గా ఏంటంటారు? ఐబిడి అంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారండి. అంటే దీంట్లో తెలుగులో చెప్పాలంటే పేగుపోతే జబ్బు అంటాం అనమాట. అంటే ఈ చిన్న పేగు కానీ పెద్ద పేగు కానీ పూతలాగా అంటే వాపులాగా రావడం వల్ల అనేక రకమైన సమస్యలు ఎదురవుతాయి అన్నమాట. దాన్ని అల్సరేటివ్ కోలైటిస్ అని క్రోన్స్ డిసీజ్ అని చెప్తుంటాం. ఈ రెండు కంబైన్డ్గా వచ్చే కేటగిరీ అయితే ఉందో దాన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఆర్ ఐబిడి అనడం జరుగుతుంది. ఓకే, అల్సరేటివ్ కోలైటిస్ కానీ క్రోన్స్ డిసీజ్ కానీ అంటే వీటి సింప్టమ్స్ ఎలా ఉంటాయి? సామాన్యంగా చూస్తే అండి, అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా విరోచనాలు అవడము, రక్త విరోచనాలు అవడము, కడుపు నొప్పిగా ఉండడము, మ్యూకోస్ పడడము మోషన్లో, ఇవి ఎక్కువగా కడుపు నొప్పి కూడా ఉండడం జరుగుతుంటుంది. ఇదే కాకుండా క్రోన్స్ డిసీజ్ చూసినట్టయితే ప్రిడామినెంట్గా అబ్డామినల్ పెయిన్, వామిటింగ్, పిల్లల్లో చూసినట్టయితే ఎదుగుదల అంతగా లేకపోవడము, బ్లడ్ తక్కువడము, అండ్ వాళ్ళలో కూడా కొంతవరకు విరోచనాలు అవ్వడం జరుగుతుంటుంది అనమాట. సో ఈ డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలను బట్టి ఐబిడి ఉందా అని సస్పిషన్ చేసి ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంటుంది. ఓకే, అంటే డైజెస్టివ్ డిజార్డర్సే ఐబిడి అనుకోవచ్చా విధంగా? కాదండి, అంటే డైజెస్టివ్ డిసీజ్లో చాలా రకాలు ఉంటాయి అనమాట. సో దాంట్లో ఒక పార్టే మన ఐబిడి అని చెప్పుకోవచ్చు. అంటే డిజార్డర్స్ అంటే సంథింగ్ లైక్ కాన్స్టిపేషన్ కానీ మీరు చెప్తున్నట్టుగా డయేరియా విరేచనాలు లాంటివి, అంటే తరచుగా ఏదో ఒక ఆల్టరేషన్ అనేది ఉండడం వల్ల డైజెస్టివ్ సిస్టంలో, అది ఒక ఐబిడి లాంటి సిమ్టమ్ అనుకోవచ్చా? అనుకోవచ్చు, అంటే ఒక పాసిబిలిటీ అనుకోవచ్చు అనమాట. కానీ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి విరేచనాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఐబిడి ఉండాలని లేదు. దాంట్లో కొంతమందికి ఐబిఎస్ అని ఉండొచ్చు అనమాట. కొంతమంది ఐబిఎస్కి ఐబిడికి తేడా తెలియకుండా కన్ఫ్యూజన్ వస్తుంటుంది. ఐబిఎస్ అంటేనేమో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం, అంటే జబ్బు ఏమి ఉండకున్నా కూడా ఇంటెస్టైన్లో సెన్సిటివిటీ అనేది పెరగడం మూలాన వచ్చే ఇబ్బందులు అనమాట. వేరేజ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ చూసినట్టయితే ఇక టెస్టులు చేసినప్పుడు పేగు పూత కానీ, పేగు మూసుకుపోవడం కానీ, పేగులో చిల్లు పడడం కానీ, ఫిస్ట్లాస్ ఫామ్ అవడం కానీ, ఇవన్నీ ఒక స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీ ఉంటుంది. సో వీటినే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని చెప్పుకుంటాం అనమాట. ఓకే, అంటే పేగు పూత అనగానే కామన్గా దాన్ని అల్సర్ అనుకుంటూ ఉంటారు, అల్సర్కి దీనికి తేడాలేంటి? మీరు అనేది కరెక్టే అండి. పేగు పూత అంటే అల్సర్ లాగానే చెప్పుకోవచ్చు, కానీ కామన్గా వాడే అల్సర్ ఏదైతే ఉంటుందో మన జీర్ణాశయంలో ఉండే అల్సర్, డియోడనంలో ఉండే అల్సర్ అనమాట. సో దాన్ని కామన్ టెర్మినాలజీలో నాకు అల్సర్ ఉందని చెప్తుంటారు చాలామంది. ఇవే కాకుండా పెద్ద పేగుకి అల్సర్ రావడాన్ని అల్సరేటివ్ కోలైటిస్ అని చెప్పుకోవచ్చు. చిన్న పేగులు అల్సర్స్ రావడము, ఒక వాపులాగా రావడము, ల్యూమెన్ ఏదైతే ఉంటుందో మూసుకుపోవడము, స్ట్రక్చర్ ఫార్మేషను, ఫిష్లా ఫార్మేషన్ ఉన్నప్పుడు దాన్ని అల్సరే కాకుండా ఇంకా అదర్ మేనిఫెస్టేషన్స్ లాగా చెప్పుకుంటాం అనమాట. కానీ పెద్ద పేగులు అల్సర్స్ ఉన్నప్పుడు దాన్ని అల్సరేటివ్ కోలైటిస్గా పరిగణించే అవకాశం ఉంది. ఓకే, అంటే ఐబిడి అంటే తరచుగా ఎలాంటి సిమ్టమ్స్ అంటే అబ్డామిన్ పెయిన్ రావడం, లేకపోతే ఎక్కువగా డయేరియా లాంటి సిమ్టమ్స్ ఉండడం ఇలాంటివి కనిపిస్తుంటాయా? ఒకసారి స్టార్ట్ అయితే కంటిన్యూస్గా ఉంటూ ఉంటాయా? ఈ ఐబిడి అనేది అండి లైఫ్ లాంగ్ డిసీజ్ అండి. అంటే బీపీ షుగర్ లాగానే మనం ఎప్పుడైనా కూడా దీర్ఘకాలిక జబ్బులు అని చెప్పుకోవచ్చు. అంటే పర్మనెంట్ క్యూర్ ఉండకున్నా కూడా మనకు ట్రీట్మెంట్ వాడడం వల్ల దాన్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు మన బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, రెగ్యులర్ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటారు అనమాట. సో ఇదే విధంగా మనం ఐబిడి ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ మెడిసిన్స్ వాడడం వల్ల దాన్ని కంట్రోల్ పెట్టి కాంప్లికేషన్స్ ఏవైతే నార్మల్గా వస్తాయో దాన్ని ప్రివెంట్ చేసి ఒక నార్మల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మెడిసిన్స్ అలా వాడుతూనే ఉంటూ ఉండాలంటారా? ఎలాంటి మెడిసిన్స్ ఉంటాయి వాళ్ళకి? దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మెడిసిన్స్ ఉంటున్నాయండి. ఒకటేమో సింపుల్ కాంపౌండ్స్ చూసినట్టయితే 5-ASA కాంపౌండ్స్ అంటాం, 5-అమినోసల్సిలిక్ యాసిడ్ అంటాం. సో అది బేసిక్ మెడికేషన్ అంట. దాంతో కంట్రోల్ కాని వాళ్ళకి ఇమ్యునో సప్రెషన్ ఆర్ ఇమ్యునో మాడ్యులేషన్ అంటాం. దాన్ని మనం ఎజోథైప్రిన్ కానీ, మెర్కాప్టోపిరిన్ కానీ, మిథోట్రెక్సిడ్ కానీ ఇట్లాంటి కేటగిరీ ఉంటాయి. వీటిలో కూడా కంట్రోల్ కాని వాళ్ళకి బయాలజిక్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి అన్నమాట. దాంట్లో ఇన్ఫ్లిక్సిమాబ్ అని, అడలుమ్యాబ్ అని ఇట్లాంటివి ఉంటాయి. ఈ కొంతమందికి స్టీరాయిడ్స్ కూడా వాడుతుంటారు. ఇప్పుడు మనకు ఈ కరోనా వల్ల స్టీరాయిడ్స్ గురించి అందరికీ తెలిసిందే. సో స్టీరాయిడ్స్ అనేవి చాలా ర్యాపిడ్గా ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తుంది, కానీ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ వాడడం కరెక్ట్ కాదనమాట. ఈ అల్సరేటివ్ కోలైటిస్ ఉన్న వాళ్ళకి కానీ, క్రోన్స్ ఉన్న వాళ్ళకి కానీ. కానీ ఈ డిఫరెంట్ మెడిసిన్స్ అప్రోపరియేట్ టైంలో వాడడము, అప్రోపరియేట్ డోసెస్లో వాడడం వల్ల ఈ డిసీజ్ అనేది కంట్రోల్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొందరికి సర్జరీ కూడా అవసరం పడవచ్చు అనమాట. మెడిసిన్స్లో కంట్రోల్ కాని వాళ్ళకి సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఈ సమస్య ఉంది అని నిర్ధారించే పరీక్షలు ఏంటంటారు, అల్ట్రాసౌండా లేకపోతే ఎండోస్కోపీనా? కామన్గా కొలనోస్కోపీ ద్వారా చేస్తామండి. కొలనోస్కోపీ చేసినప్పుడు
పేగుపోతున్నట్టుంటే ఆ ఏరియా నుంచి బయాప్సీ తీయడము దాని టెస్టింగ్ పంపడం వల్ల కన్ఫర్మ్ చేయడం జరుగుతుంటుంది. ఇవే కాకుండా సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీతో కూడా మనకు స్మాల్ ఇంటెస్టైన్ ఎట్లా ఉంది, వాప్ ఎట్లా ఉందని చూసుకోవచ్చు. అది ఒకసారి డిటర్మిన్ అయినాక కొంతమందికి క్యాప్సూల్ ఎంట్రోస్కోపీ చేస్తాం, అంటే ఎండోస్కోపీ ఏమి లేకుండా కూడా క్యాప్సూల్స్ ఫాలో చేయడం వల్ల ఆ క్యాప్సూల్ అనేది స్మాల్ ఇంటెస్టైన్ అన్ని పిక్చర్స్ తీసుకొని ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాన్ని బట్టి మనకు టిష్యూ డయాగ్నోసిస్ అంటే బయాప్సీ అవసరం వచ్చినట్టయితే దాన్ని ఎంట్రోస్కోపీ అని అంటాం. అంటే ఈ ఎండోస్కోపీ అనేది మనకు కామన్గా అందరికి తెలిసిందే, నవాయిక ద్వారా జీర్ణాశయం వరకు టెస్ట్ చేస్తుంది. కొలనోస్కోపీ అంటేనేమో పెద్ద పెద్ద మొత్తం టెస్ట్ చేయడానికి కొలనోస్కోపీ అంటాం. ఈ రెండు కాకుండా మనకు స్మాల్ ఇంటెస్టైన్ అనేది ఒక 6 meters లాంగ్ ఉంటుందన్నమాట. ఈ స్మాల్ ఇంటెస్టైన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి సిటీ స్కాన్ కానీ క్యాప్సూల్ ఎంట్రోస్కోపీ కానీ ఆర్ నార్మల్ ఎంట్రోస్కోపీ అంటే ఎండోస్కోపీ పైపే డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా పంపిస్తాం అన్నమాట. సో దాని ద్వారా చిన్న పేగును రీచ్ అయ్యి దాని నుంచి బయాప్సీ తీసుకోవడం వల్ల కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. ఓకే, ఎంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ సాధ్యము అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ డైటరీ చేంజెస్ ఏమన్నా హెల్ప్ చేస్తాయా? కొంతవరకు అవుతుంటాయండి. ఇప్పుడు మనం అంతకుముందు ఏంటంటే మనం ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ చూసినట్టయితే ఈ ఐబిడి అనేది ఇండియాలో ఉండదు అని ఒక అపోహ ఉండేది అనమాట. కానీ ఈ లాస్ట్ 10-20 ఇయర్స్లో చాలా ర్యాపిడ్గా ఐబిడి కేసెస్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఇండియాలో ఇన్సిడెంట్స్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఐబిడి అంటే ఎమర్జింగ్ నేషన్స్, ఈ ఎమర్జింగ్ నేషన్స్లో ఇండియాలో ఎక్కువగా చూస్తున్నాం ఐబిడి. ఇది బికాజ్ ఎందుకని అన్నట్టయితే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ వాతావరణంలో వచ్చిన మార్పులు కానీ స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ కానీ వీటన్నిటి వల్ల సమ్ జెనెటిక్ చేంజెస్ వచ్చి దానివల్ల ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యి అది ఐబిడిగా బయటపడే అవకాశం ఉంటుందండి. మీరు ట్రీట్మెంట్లో పార్ట్ అండ్ పార్సల్గా ఇమ్యూనో సప్రెసెన్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడతారంటున్నారు కదా, అంటే ఇప్పుడు స్టెరాయిడ్స్ అంటే కొంచెం ఇమ్యూనిటీ తగ్గడం వల్ల సమాధర ఫంగల్ ఇన్ఫెక్షన్స్, సమాధర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయన్న భయం ఒకటి ఉంది. అండ్ ఇమ్యూనిటీ సప్రెస్ చేయడం వల్ల మరి కోవిడ్కి గురయ్యే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందా? మంచి క్వశ్చన్ అండి. ఇప్పుడు మన స్టీరాయిడ్స్ అనేవి యాక్చువల్గా దే ఆర్ లైఫ్ సేవింగ్ అండి, కొంతమంది అప్రోపరియట్గా యూజ్ చేసినట్టయితే. కానీ ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది ఈ మధ్య వచ్చిన ఒక ట్రెండ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇన్అప్రాపరేట్ స్టీరాయిడ్స్ యూసేజ్, హై స్టీరాయిడ్ యూసేజ్ వల్ల కపుల్డ్ విత్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే పేషెంట్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళకి, కొంతమంది ఇప్పుడు ఈ ఆవిర్లు పట్టడం ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తున్నారన్నమాట. దానివల్ల లంగ్స్ కూడా బాయిల్ అయి ఉంటాయన్నమాట. సో అట్లాంటి వాళ్ళకి ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ ఐబిడి కంప్లీట్లీ డిఫరెంట్గా చెప్పుకోవచ్చు. అండ్ ఈ పేషెంట్స్కి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది కోవిడ్ పేషెంట్స్కి. సో దానివల్ల మనం ఈ స్టీరాయిడ్స్, ఆక్సిజన్ రిక్వైర్మెంటు, స్టిఫ్ లంగ్స్ వీటన్నిటి మూలంగా ఫంగస్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. కానీ ఐబిడి పేషెంట్స్కి ఏంటంటే ఎన్ని ఇష్యూస్ ఏం లేవు, ఆక్సిజన్ ఇష్యూస్ ఏముండవు, ఇట్లాంటివి ఏముండవు. కానీ వాళ్ళకి కూడా స్టీరాయిడ్స్ అనేవి అప్రోపరియట్ టైంలో స్మాల్ డోసేజ్లో ఒక ఇండక్షన్ రెజ్యూమ్ అంటాం, అంటే ఒక 1 month, 1.5 months ఇవ్వడం వల్ల ఆ డిసీజ్ అనేది రెమిషన్కి వెళ్తుంది. అంటే డిసీజ్ని క్వైట్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్, క్వైట్ చేసిన ఈ డిసీజ్ని మెయింటైన్ చేయడం నెక్స్ట్ స్టెప్ అన్నమాట. సో అది మెయింటెనెన్స్ ఆఫ్ రెమిషన్ అంటాం. ఆ మెయింటెనెన్స్ ఆఫ్ రిమిషన్కి స్టీరాయిడ్ రోల్ ఏం లేదండి. సో బట్ ఇండక్షన్ ఆఫ్ రిమిషన్ అంటే ఆ ఫ్లేరప్ ఉన్న ఆ జబ్బులు తీవ్రంగా ఉన్న వాళ్ళకి ఆ జబ్బు లక్షణాలు ఇమ్మీడియట్గా తగ్గించడాన్ని ఇండక్షన్ ఆఫ్ రిమిషన్ అంటాము. సో ఆ స్టేజ్లో మనకి ఈ స్టీరాయిడ్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్, మీరు అన్నట్టుగా లాంగ్ టర్మ్ యూసేజ్ అనేది స్టీరాయిడ్స్ యూజ్ చేయమండి. బట్ వన్స్ రెమిషన్కి వెళ్ళినాక ఆ రెమిషన్ మెయింటైన్ చేయడానికి మనము ఈ ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటాం. ఇమ్యూనో సప్రెసెన్స్ అంటే చాలామంది భయపడుతుంటారు. సో ఇమ్యూనో మాడ్యులేటర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, ఎజోథైప్రిన్ లాంటివి కానీ, మిథోట్రెక్సేట్ లాంటివి కానీ, దే మాడ్యులేట్ ఇమ్యూనిటీ. మనకున్న రోగ నిరోధక శక్తిని హెచ్చు తగ్గులు లేకుండా అప్రోపరియేట్గా ట్యూన్ చేయడాన్ని ఇమ్యూనో మాడ్యులేషన్ అంటాం. సో దాన్ని అట్లా యూజ్ చేయడం వల్ల పేషెంట్ని మెయింటెనెన్స్ ఆఫ్ రిమిషన్, ఆ రిమిషన్ ఉన్న లక్షణాలు కంట్రోల్ చేసి దాన్ని ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఐబిడి ఉన్న వాళ్ళకి కరోనా గురయ్యే రిస్క్ ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు, జస్ట్ లైక్ ఎనీ అదర్ పర్సన్లానే ఉంటుంది వీళ్ళ పరిస్థితి కూడా. అంటే మనకి ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అండి చాలా వరీ స్టార్ట్ అయిందనమాట ఐబిడి పేషెంట్స్లో, ప్లస్ డాక్టర్స్ కమ్యూనిటీ, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కమ్యూనిటీలో కూడా. ఎందుకంటే ఈ ఐబిడి పేషెంట్స్ అందరూ ఇమ్యూనో సప్రెషన్ మీద ఉంటారు, ఇమ్యూన్ మాడ్యులేటర్స్ మీద ఉంటారు, ఆర్ ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ కరోనా బారిన పడే అవకాశం ఎక్కువ ఉందని చాలా వరీ అయ్యారన్నమాట త్రూ అవుట్ ద వరల్డ్. కానీ మన అబ్జర్వేషన్ చూసినట్టయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఐబిడి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో వచ్చే కోవిడ్ సంఖ్య ఏదైతే ఉందో, జనరల్ పాపులేషన్లో వచ్చే కోవిడ్ సంఖ్య చూసినట్టయితే ఇన్ఫ్యాక్ట్ ఐబిడి పేషెంట్ కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు, ఎక్కువ డెఫినెట్గా లేదు, ఆర్ ఈక్వల్ అని చెప్పుకోవచ్చు. సో ఐబిడి ఉన్నంత మాత్రం మనం వరీ అయిపోయి మనం కోవిడ్ బారిన పడతామని అనుకోవడం కరెక్ట్ కాదు. యాజ్ ఆఫ్ నౌ ద అవైలబుల్ ఎవిడెన్స్ని బట్టి మనకు ఐబిడి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళ మయ్య మీకు ఇమ్యూనిటీ తక్కువ ఉంది, మనం కోవిడ్ బారిన పడతాము అని వరీ చెందాల్సిన అవసరం అయితే ఎట్టి పరిస్థితులు లేదు.
అంటే ఐబీడీ ఉన్న వాళ్ళకి కరోనా పాజిటివ్ అయితే అంటే ఆల్రెడీ వాళ్ళు స్టెరాయిడ్స్ మీద ఉంటారు కదండి, మరి ఇప్పుడు కరోనా కూడా ఒక స్టేజ్లో స్టెరాయిడ్స్ వాడాల్సిన తప్పనే పరిస్థితి ఉంటుంది కదా, వాళ్ళకి అదే సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవుతారా, వీళ్ళకి డిఫరెంట్గా ఉంటుందా ట్రీట్మెంట్ ఆప్షన్? దీంట్లో రెండు కేటగిరీస్ చెప్పుకోవచ్చండి. ఒకరికి ఇప్పుడు సపోజ్ ఐబీడీ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు స్టీరాయిడ్స్ మీద ఉన్నారు, వాళ్ళు కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు కోవిడ్కి సంబంధించిన మందులు ఏవైతే ఉంటే అవి స్టార్ట్ చేస్తారు. కానీ సపోజ్ ఐబీడీ కొరకు వాళ్ళు స్టీరాయిడ్స్ వాడుతున్నట్టయితే జనరల్గా 20 mg పర్ డే డోసేజ్ కాకుండా దానికి తక్కువ డోసేజ్ ఉన్నట్టయితే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉండవని చెప్పుకోవచ్చు. వాళ్ళు 20 mg ఆర్ లెస్ డోస్ వాడినట్టయితే వాళ్ళకుండే రిస్క్ ఏదైతే ఉంటుందో అది జనరల్ పాపులేషన్ రిస్క్ లాగా చెప్పుకోవచ్చు. సపోజ్ అదే పేషెంట్కి కోవిడ్ అనే కొంచెం ముదిరి కోవిడ్ కొరకు మనకు స్టీరాయిడ్స్ వాడాల్సిన అవసరం వస్తే ఆ స్టీరాయిడ్ డోసేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మెథడాలజీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో అప్పుడు ఆ స్టీరాయిడ్స్ వాడడం హై డోస్ అని కూడా వాడే అవకాశం ఉంటుందన్నమాట. కానీ ఐబీడీ కంట్రోల్ చేయడానికి స్టీరాయిడ్స్ అయితే వాడుతుంటామో అది ఇమీడియట్లీ లెస్ దాన్ 20 mg తీసుకొచ్చి ఆ 20 mg ఆర్ 15 mg 10 mg కంట్రోల్ చేయడం వల్ల కంటిన్యూ చేయడం వల్ల జబ్బు అనేది కంట్రోల్ అవుతుంది. అంటే ఓవరాల్గా అసలు ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది అంటే ఏంటి, జెనెటికా ఎలాంటి రీజన్స్తో వస్తుంది అంటారు, లైఫ్ స్టైల్కి సంబంధించిందా లేదా ఎక్కువ స్ట్రెస్కి ఏమన్నా రిలేటెడా? ఇది మల్టిపుల్ రీజన్స్ అండి. మనకు చూసినట్టయితే అది ఇంతకుముందు చెప్పినట్టు 10-20 ఇయర్స్ బ్యాక్ మన ఇండియాలో ఉండదు అనుకునే వాళ్ళం అనమాట. ఇదేంటంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ అని ఉండాలి, అంటే జన్యుపరంగా ఒక రిస్క్ అనేది ఉండాలి వాళ్ళకి, వాళ్ళ బాడీలో ఎక్కడో జెనెటిక్ మెటీరియల్లో కొంచెం తేడా ఉండడం వల్ల వాళ్ళు ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట అది. సో వాళ్ళలో ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కానీ, వాళ్ళు తినే డైట్లో కానీ, కొన్ని వెస్టర్నైజ్డ్ డైట్ కానీ, ఇన్అప్రాపరియేట్ ఇమ్యూనిటీ మన ఇన్ఫెక్షన్స్కి, సపోజ్ మన ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇప్పుడు, విరోచనాలు అవుతుంటాయి, ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి, సో వాటికి అప్రోప్రియేట్గా బాడీ ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకోవాలి. కానీ ఐబీడీ పేషెంట్లో చూసినట్టయితే ఆ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్కి ఏదైతే ఉందో మనం మౌంట్ చేసే రెస్పాన్స్, ఇమ్యూనిటీ రెస్పాన్స్ ఈదర్ తక్కువ ఉండడం కానీ ఎక్కువ ఉండడం కానీ వల్ల వచ్చే చేంజెస్ వల్ల ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వస్తుంది. కానీ అది అందరిలో రాదు. మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉండాలి, అంటే జన్యుపరంగా వాళ్ళకు ఒక రిస్క్ ఉన్నట్టయితే ఆ పర్టికులర్ పేషెంట్స్లో ఈ ఫర్దర్ ఇన్ఫెక్షన్స్, ఆ ఇమ్యూనిటీ చేంజెస్ వల్ల ఫైనల్ రిజల్ట్ ఐబీడీ లాగా దారితీసే అవకాశం ఉంటుంది. సో మనకు మల్టిపుల్ రీజన్స్ వల్ల వస్తుందన్నమాట, జెనెటిక్ రీజన్స్, డైటరీ రీజన్స్, స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇన్అప్రోపరియేట్ ఇమ్యూన్ రెస్పాన్స్, వీటన్నీ కాంబినేషన్స్లో వచ్చే జబ్బే ఐబీడీ అని చెప్పుకోవచ్చు. అంటే ఇతర ఆరోగ్య సమస్యలకి లేదా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి దీనికి ఏమన్నా సంబంధం ఉంటుందంటారా? అగైన్ మంచి క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే ఈ ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది చాలామందికి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆటోఇమ్యూన్ హెపటైటిస్ అంటాం. సో ఇవి కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు. అంటే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇంకో ఆటోఇమ్యూన్ డిసీజ్ వచ్చే రిస్క్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ పాపులేషన్కి. సో ఇప్పుడు ఒక పేషెంట్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఏం లేదు, డయారియాతో వచ్చారు, అదర్ పేషెంట్ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉంది, వాళ్ళు కూడా డయారియాతో వచ్చారంటే మనకి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ సస్పిషన్ అనేది ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్న పేషెంట్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే. అంటే సమ్ అదర్ హెల్త్ ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందంటారా, ఇలాగా ఇరిటేట్ అవ్వడం కానీ బౌల్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండొచ్చు అంటారా మెడిసిన్స్ వల్ల? మెడిసిన్స్ అంటే కొంచెం ఇప్పుడు చాలామంది ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారండి. పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం వల్ల ఆల్ అంటే దానివల్ల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని రాదు, కానీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఈ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల, ఇన్అప్రోపరియేట్ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ సింప్టమ్స్ అనేవి ఎక్కువగా అవుతుంటాయి. కానీ వాటి వల్ల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ వస్తుందని చెప్పలేము. అంటే మీరు ఇప్పుడు ఇంకోటి చెప్పారు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని, ఐబిఎస్ అని, ఐబిడి అని, ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అయ్యే రిస్క్ ఉంటుందా అండి సింటమ్స్లో ఏమన్నా? చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈవెన్ టు బి ఫ్రాంక్ అంటే జూనియర్ డాక్టర్స్లో కానీ మెడికల్ స్టూడెంట్స్లో కానీ ఆ స్టేజ్లో కూడా మనకు ఐబిఎస్, ఐబిడి అనేది చాలా కన్ఫ్యూజన్ వస్తుంటుంది. బట్ ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోవాల్సింది ఏంటంటే ఐబిఎస్ అనేది ఇట్స్ అన్ ఇన్నోసెంట్ ప్రాబ్లం, అంటే ఇబ్బందికరమైన ప్రాబ్లమే కానీ డేంజరస్ ప్రాబ్లం కాదు. ఐబిడి ఏంటంటే లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ చేయడము, ఇంటెస్టైనల్ కాంప్లికేషన్స్ రావడము, ఫిష్ లాస్ రావడము, ఇవన్నీ ఎక్కువగా ఉంటుంటాయి. సో ఐబిఎస్ అండ్ ఐబిడి అనేది కంప్లీట్లీ డిఫరెంట్, టూ డిఫరెంట్ జబ్బులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఓకే. సింటమ్స్లో కూడా చేంజెస్ ఉంటాయి అంటారు? ఐబిఎస్లో ఎప్పుడు కూడా బ్లడ్ పడడం కానీ, వెయిట్ లాస్ రావడం కానీ ఇట్లాంటివి ఎక్కువగా ఉండవు. ఐబిడిలో రక్త విరోచనాలు అవడము, వామిటింగ్స్ ఎక్కువగా అవడము, వెయిట్ లాస్ అవడము, ఇంటెస్టైనల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ రావడం అనేది ఎక్కువగా ఉంటాయి. ఓకే. ఐబిడి నెగ్లెక్ట్ చేస్తే తలెత్తే కాంప్లికేషన్స్ అంటే ఇంక ఇలానే వెయిట్ బాగా తగ్గిపోతూ ఉంటారు, వాళ్ళు చిక్కిపోతూ ఉంటారు, డైట్ ఫుడ్ కూడా తీసుకోలేకపోవడం, ఆకలి తగ్గడం ఇలాంటివి కూడా ఉంటాయంటారా? అవునండి. ఆకలి అనేది ఇప్పుడు ఇంటెస్టైన్స్ హెల్తీగా ఉన్నప్పుడే మనం తినే ఆహారం కానీ అబ్జార్ప్షన్ కానీ ప్రాపర్గా ఉండడము, వెయిట్ గెయిన్ అవ్వడం ఇట్లాంటివి అవుతాయి. సపోజ్ అదే ఇంటెస్టైన్ వాపు ఉండడం వల్ల మనం తీసుకున్న ఆకలి ఉండదు, ఫస్ట్ పాయింట్.
ఆకలి ఉండి తీసుకున్న ఫుడ్ కూడా అబ్జార్ప్షన్ సరిగా ఉండదు. అబ్జార్ప్షన్ సరిగా ఉండకపోవడం వల్ల వెయిట్ లాస్ అవడము, బాగా చిక్కిపోవడము ఉంటుంది. వాటి వల్ల ఫర్దర్ ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ ఇవి కానీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. న్యూట్రిషన్ మనకి ఎప్పుడైతే కాంప్రమైజ్ అవుతుందో ఇన్ఫెక్షన్ రిస్క్ కానీ ఇతర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యను ఎక్కువగా ఏ ఏజ్ గ్రూప్లో చూస్తుంటారు, పిల్లల్లో కూడా చూస్తుంటారు? చాలామంది పేరెంట్స్ వరిసంగా ఉంటారు, సరిగ్గా తినడు, సరిగ్గా వెయిట్ పుట్టానోడు, ఎప్పుడు చిక్కిపోతూ ఉన్నాడు అని అట్లా అనుకునే వాళ్ళల్లో ఇదొకటి రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుందంటారా? కొంతవరకు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు అండి. ఇంతకుముందు చూసినట్టయితే ట్రెడిషనల్గా 2 పీక్స్ అని చెప్పుకున్నాం, అంటే లెస్ దాన్ 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఒక పీక్ చూసేవాళ్ళము, మోర్ దాన్ 45 ఇయర్స్ 50 ఇయర్స్ ఉన్నప్పుడు ఇంకో పీక్ చూసేవాళ్ళం ఐబీడీకి. కానీ ఈ మధ్యకాలంలో పిల్లల్లో కూడా చాలా ఎక్కువగా చూస్తున్నామండి. అంటే ఒక ఎక్స్పీరియన్స్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ఉన్నట్టయితే వాళ్ళు యాజ్ సూన్ యాజ్ అ పేషెంట్ వాక్స్ ఇన్, మన పేషెంట్ ఛాంబర్లోకి రాగానే కొంతవరకు మన పేషెంట్ చూసే మనం గెస్ చేయొచ్చు అనమాట, ఓ ఈ పేషెంట్ ఐబీడీ పేషెంట్ అయి ఉండొచ్చు అని. అంటే ఈ పిల్లల్లో ఎదుగుదల అనేది చాలా తగ్గిపోతుంటుంది. మా పేషెంట్ చాలామంది వాళ్ళ పేరెంట్స్ కూడా హెల్ప్ తీసుకొని రావడము, స్ట్రగుల్ అవ్వడము, స్టడీస్లో కోపప్ చేయకపోవడము, గ్రోత్ అసలు వాళ్ళకి 18 ఇయర్స్ ఉన్నట్టుంటారు కానీ పిల్లలందరూ 12 ఇయర్స్ 10 ఇయర్స్ పిల్లల్లాగా ఉంటారు అనమాట. సో ఆ గ్రోత్ రిటార్డేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సస్పిషన్ మీద ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లం ఉందని ఇన్వెస్టిగేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్లా పిల్లల్లోనే కనిపించింది అనుకోండి ఈ సమస్య, వాళ్ళకి మెడిసిన్స్ అంటే ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇక లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుందంటారా? అంటే ఒక విధంగా ఈ దెన్ ఆర్ 2 అప్రోచెస్ ఉంటాయండి. మనం టాప్ డౌన్ అప్రోచ్ అంటాము, ఒకటేమో స్టెప్ అప్ అప్రోచ్ అంటాం. స్టెప్ అప్ అప్రోచ్ అంటే ఏంటంటే బేసిక్ మెడికేషన్తో స్టార్ట్ చేసి, ఇప్పుడు 5-ASA కాంపౌండ్స్ అన్నాం, అవి బేసిక్ మెడికేషన్, అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇమ్యూనో మాడ్యులేటర్స్, తర్వాత బయాలజిక్స్, ఇవన్నీ ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. దీన్ని స్టెప్ అప్ అప్రోచ్ అంటాం. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటంటే మనం స్టార్ట్ చేసేప్పుడే పవర్ఫుల్ మెడికేషన్తో స్టార్ట్ చేయడం, లైక్ బయాలజిక్స్ ఇంజెక్షన్స్తో స్టార్ట్ చేయడము, కంట్రోల్కి వచ్చినాక సింపుల్ మెడికేషన్ షిఫ్ట్ అవ్వడం, అది టాప్ డౌన్ అప్రోచ్ అంటాం. సో పిల్లల్లో ఏంటంటే మనం కొంచెం అగ్రెసివ్గా టాప్ డౌన్ అప్రోచ్ చేసినట్టయితే కంట్రోల్ అనేది బెటర్ కంట్రోల్ తీసుకొచ్చి ఆ మెయింటెనెన్స్ ఆఫ్ రెమిషన్ కంట్రోల్ తీసుకొచ్చిన దాన్ని మెయింటైన్ చేయడం అనేది కొంతవరకు ఈజీగా అవుతుందండి. సో వీళ్ళకు లైఫ్ లాంగ్ మందులు వాడాలంటే ఇన్ని హై డోస్ పవర్ఫుల్ మెడికేషన్ వాడమండి. ఒక్కసారి రెమిషన్ వచ్చినాక ఆ మెయింటెనెన్స్ ఉండడానికి ఎంత మినిమం డోస్ అయితే ఉంటుందో కొంచెం గొప్ప వాడాల్సి ఉంటుంది. ఓకే, అంటే వయసు పైబడ్డ వాళ్ళల్లో కూడా చూస్తూ ఉంటారా ఈ సమస్యని? చిన్న వయసు వాళ్ళలోనే అంటే మిడిల్ ఏజ్ వరకు ఎక్కువగా చూస్తూ ఉంటారా? మిడిల్ ఏజ్లో చాలా కామన్ అండి. బట్ వయసు పడిపోయిన ఇప్పుడు మా పేషెంట్స్ కొందరు 60 ఇయర్స్ 70 ఇయర్స్లో ఫస్ట్ టైం ఐబీడీ డయాగ్నోస్ చేసిన పేషెంట్స్ కూడా ఉన్నారనమాట. కానీ తక్కువగా, ఎక్కువ మటుకు వెయిట్ ఏజ్ గ్రూప్ చూసినట్టయితే మీరు 25 to 45-50 ఇయర్స్లో ఉంటుంది ఎక్కువ ఏజ్ గ్రూపు. బట్ ఈ మధ్యకాలంలో ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఐబీడీ, వెరీ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఐబీడీ అంటే లెస్ దాన్ 6 ఇయర్స్ పిల్లల్లో కూడా చూస్తుంటాం అనమాట, వెరీ ఎర్లీ ఆన్సెట్ ఐబీడీ అంటాం. సో ఈ చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే మిడిల్ ఏజ్, లేట్ మిడిల్ ఏజ్ వరకు చూస్తున్నామండి ఎక్కువగా. అంటే ఇన్ఫ్లమేషన్ అనేది ఇంకా బాడీలో ఎక్కడైనా కానీ దీనికి అంటే ఆ బ్లడ్ మార్కర్స్లో కూడా సేమ్ చేంజెసే కనిపిస్తుంటాయా? కామన్ అండి. ఏ ఇన్ఫ్లమే బాడీలో ఇన్ఫ్లమేషన్ అయినా కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అనేవి పెరుగుతాయి. అంటే ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సిఆర్పి, ఈఎస్ఆర్ అండ్ ఫెరిటిన్. ఇప్పుడు మనకు చాలామందికి ఇప్పుడు కోవిడ్ వల్ల ఫెరిటిన్ రిపోర్టు, సిఆర్పి రిపోర్టు అందరికీ చాలా పరిచయం అయింది. సో ఈ బాడీలో ఎక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా ఈ రీడింగ్స్ అనేవి పెరగడం చాలా సహజం. కానీ మనం ఆ రీడింగ్ పెరిగినప్పుడు ఏ కాంటెక్స్ట్లో పెరిగింది, అంటే ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్, ఇంటెస్టైన్ సింప్టమ్స్ ఉన్నప్పుడు పెరగడం వేరు, చేయికి దెబ్బ తగిలితే పెరగడం వేరు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ కాల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, దాంట్లో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతుంటాయి. దగ్గు ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, కాఫ్ ఎక్కువగా ఉంది, దాంతో కూడా ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగు. కానీ క్లినికల్ కాంటెక్స్ట్లో ప్రీటెస్ట్ ప్రాబిలిటీ అంటాం, అంటే మనం టెస్ట్ చేసే ముందలే ఈ పేషెంట్కి ఐబీడీ ఎంత ఛాన్స్ ఉందని చూసుకొని ఆ ప్రాబిలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ మార్క్స్ కూడా ఎక్కువ వస్తే ఐబీడీ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉందని ఒక అర్థం. వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ ఫర్దర్ మనకు తెలుసు అప్పుడు ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఎందుకు పెరిగాయి అంటే ఐబీడీ వల్ల పెరిగాయని అర్థం. సో ఆ పెరిగిన ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ మానిటర్ చేయడం వల్ల జబ్బు అనేది కంట్రోల్కి మనం మెడిసిన్స్ అడ్జస్ట్ చేయడము, టెస్టులు అడ్వైస్ చేయడం చేయడం జరుగుతుంటుంది. అంటే ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ అనేది అంటే సమ్ కైండ్ ఆఫ్ రియాక్షన్, వాళ్ళకి కొంచెం డెలికేట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు డైజెస్టివ్ సిస్టమ్. వాళ్ళ కనుక ఒకవేళ కరోనా పాజిటివ్ అయితే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్ వాళ్ళకి ఈ మెడిసిన్స్ ఇవన్నీ తట్టుకోగలరా, యాంటీవైరల్ కానీ యాంటీబయాటిక్స్ కానీ? కొంతవరకు డిఫికల్ట్ అండి. కొంతవరకు ఏంటంటే ఈ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఇంటెస్టైన్ కొద్దిగా డ్యామేజ్ ఉండడం సహజం కాబట్టి మనకి హై డోస్ మెడికేషన్ చాలా తీసుకుంటున్నాం కోవిడ్కి. సో ఆ మెడికేషన్ ఎంతవరకు అవసరమో, కొన్ని ఎవిడెన్స్ బేస్డ్ ఉన్నాయి, కొన్ని ఎవిడెన్స్ బేస్డ్ లేవన్నమాట. ఆ ఎవిడెన్స్ బేస్డ్ ఉన్న మెడిసిన్స్ మాత్రం లిమిటేషన్గా తీసుకొని కంటిన్యూ చేయడం వాళ్ళకి, మళ్ళీ దీంతో పాటు ఐబీడీ మెడికేషన్స్ కూడా ఉంటాయి. సో ఆ మెడికేషన్ ఈ మెడికేషన్ వాడడం వల్ల కేర్ఫుల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ వాడడం వల్ల కొంతవరకు మినిమైజ్ చేసుకొని స్పెషలిస్ట్ అడ్వైస్ తీసుకొని
కంటిన్యూ చేయడం వల్ల రెండింటిని బ్యాలెన్స్ కంట్రోల్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది మనకి. అల్సరేటివ్ కొలైటిస్ అన్నారు, క్రాన్స్ డిసీజ్ అన్నారండి, అంటే వాటికి రీజన్స్ ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా వాటి సింప్టమ్స్ ఏంటి? ఇంతకుముందు చెప్పినట్టుగా అండి, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే రెండు రకాలు ఉంటాయి అన్నమాట. ఇదైనా అవ్వచ్చు. క్రోన్స్ ఉన్నట్టయితే మన డైజెస్టివ్ పార్ట్ స్టార్ట్స్ విత్ మౌత్ అండ్ ఎండ్స్ విత్ యానల్ కెనాల్ అంటాం. సో ఈ డైజెస్టివ్ పార్ట్ ఎక్కడైనా ఏ పార్ట్ అయినా క్రోన్స్ డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు. వేరే అల్సరేటివ్ కొలైటిస్ తీసుకున్నట్టయితే ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి. సో స్మాల్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డిసీజ్లో కొంతవరకు తేడా ఉంటుంది, కాంప్లికేషన్లో కొంతవరకు తేడా ఉంటుంది. అంటే ఈ క్రోన్స్ ఉన్న వాళ్ళకి స్ట్రిక్చరింగ్ అంటే పేగు మూసుకుపోవడము, చిల్లు పడము, ఒక పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ నుంచి ఇంకో పార్ట్ ఆఫ్ ది ఇంటెస్టైన్ ఫిస్ట్లాస్ ఫామ్ అవ్వడం, ఇట్లాంటి ఎక్కువగా అవుతుంటాయి. వేరే అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి ఆ కాంప్లికేషన్స్ ఉండవు, ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్లో వాపు ఉండడము, ఒక్కొక్కసారి దానివల్ల వచ్చే కాంప్లికేషన్ పెద్ద పేగు చిల్లు పడము, ఫిస్ట్లాస్ జరగడం అనేది చాలా చాలా రేర్. ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డిసీజ్ ఒకటి, ప్లస్ కాంప్లికేషన్స్ ఒకటి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అంటే సర్జరీ అనేది ఎలా, ఫస్ట్ మెడిసిన్స్ ఇవన్నీ ట్రై చేశాకనే సర్జరీ సజెస్ట్ చేస్తుంటారా? అల్సరేటివ్ కొలైటిస్ కండి పెద్ద పేగు మొత్తం తీసినట్టయితే సర్జరీ, అది సర్జరీ ద్వారా పెద్ద పేగు మొత్తం తీసినట్టయితే ప్రాక్టికల్గా క్యూర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు అల్సరేటివ్ కొలైటిస్ వచ్చేదే పెద్ద పేగులో, మనకు పెద్ద పేగే లేదనుకోండి అల్సరేటివ్ కొలైటిస్ అని ఉండదు. కానీ ఇట్స్ అ బిగ్ స్టెప్, మన అల్సరేటివ్ కొలైటిస్ వల్ల కంట్రోల్ అయినప్పుడు పెద్ద పేగును సర్జరీ ద్వారా రిమూవ్ చేయడం అనేది చాలా పెద్ద స్టెప్ అన్నమాట. అది ఎప్పుడు చేస్తాము, మన మెడిసిన్స్ వల్ల కంట్రోల్ లేనప్పుడు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇదైతున్నప్పుడు, ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతున్నప్పుడు, దానివల్ల ఇబ్బందులు మెడిసిన్స్ కంట్రోల్ చేయట్లేదు అనుకున్నప్పుడు పెద్ద పేగు మొత్తం తీసేసి చిన్న పేగునే పెద్ద పేగులా కుట్టేసి బయటికి పౌచ్లా తీసుకురావడము, లేకపోతే యానల్ కెనాల్ దగ్గరే పౌచ్లా ఫామ్ చేసి బయటికి తీసుకురావడం జరుగుతుంటుంది. అంటే పెద్ద పేగు మొత్తం తీసేయాల్సి వస్తుందా, లేకపోతే ఇన్ఫ్లమేషన్ ఉన్న ఏరియా వరకే తీయడం జరుగుతూ ఉంటుందా మోస్ట్ ఆఫ్ ది టైమ్? ఇది కూడా చాలా మంచి అప్రోప్రియేట్ పాయింట్ అండి. ఎందుకంటే అల్సరేటివ్ కొలైటిస్ అనేది మనకి లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నాం. సో అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి సర్జరీ అవసరం వస్తే వాళ్ళకి ఓన్లీ లెఫ్ట్ సైడే ఉండొచ్చు జబ్బు, కానీ తీసేప్పుడు మాత్రం పెద్ద పేగు మొత్తం తీయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఉన్న పార్ట్ తీసేస్తే మిగతా పార్ట్లో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళకి మళ్ళీ అప్పుడు సర్జరీకి వెళ్ళకంటే పెద్ద పేగు మొత్తం తీసేయడమే కరెక్ట్ సర్జరీ. వేరే క్రోన్స్ తీసుకున్నట్టయితే క్రోన్స్ ఏ పార్ట్లోనూ రావచ్చు, మనకి మౌత్ నుంచి మొదలు పెడితే ఫుడ్ పైపు, స్టమక్, జీర్ణాశయం అండ్ స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ ఎక్కడైనా రావచ్చు. కాబట్టి క్రోన్స్ వల్ల సర్జరీ ఎప్పుడు, క్రోన్స్ వాళ్ళకి సర్జరీ ఎప్పుడు అవసరం వస్తుందంటే ఏదైనా కాంప్లికేషన్ ఆ చిన్నపై మూసుకుపోవడం వల్ల కానీ పెద్దపై మూసుకుపోయినట్టయితే ఓన్లీ మూసుకుపోయిన భాగం మాత్రమే తీస్తాం, మొత్తం ఇంటెస్టైన్ తీయం అప్పుడు క్రోన్స్లో. సో సర్జికల్ ఆప్షన్ అనేది మనకు క్రోన్స్లో ఒక రకంగా ఉంటుంది, అల్సరేటివ్ కొలైటిస్లో ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, తర్వాత వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారా? పెద్ద పేగు మొత్తం తీసేస్తే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి కదా. యాక్చువల్లీ కరెక్ట్ టైంలో మన సర్జరీ వెళ్ళిన వాళ్ళకి చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి. వాళ్ళకి ఒకటే ప్రాబ్లం ఏంటంటే మనకు పౌచ్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే కొలాస్ట్రమీ, ఇలియాస్ట్రమీ బయటకు పెడతాం, కొంతవరకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్స్ ఎక్కువగా ఉంటాయి. పౌచ్ సర్జరీ చేసిన వాళ్ళకి కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్ నార్మల్గానే 5-6 times వెళ్తుంటారు ఈ పౌచ్ వల్ల. సో కానీ అది కొంతవరకు అలవాటు అయిపోతుంది. కానీ ఆ వీక్నెస్ ఏదైతే వస్తుంటుందో, అంతకుముందు కొలైటిస్ యాక్టివ్గా ఉన్నప్పుడు వచ్చే వీక్నెస్ ఏదైతే అట్లా ఉంటుందో, ఈ పౌచ్ సర్జరీ తర్వాత వచ్చే మోషన్ ఉండదు. సో వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. బట్ ఇది మోర్ ఆఫ్ స్టిగ్మా లాగా చూస్తారండి, అంటే పెద్ద పేగు తీసేసాము, నాకు పేగు లేదు, ప్లస్ చిన్న పేగు అనేది బయటకు వచ్చింది కాబట్టి కొంతమంది ఉంటుంది. కానీ ఇప్పుడు మోడర్న్ కొలాస్ట్రమీ బ్యాగ్స్, ఇలియోస్ట్రమీ బ్యాగ్స్ వల్ల ఏంటంటే అసలు సర్జరీ అయినట్టు కూడా మనకు అసలు డౌట్ కూడా రాదనమాట. సో అప్రోపరియేట్ బ్యాగ్స్ ఉంటాయి, అప్రోపరియేట్ డ్రెస్సింగ్ ఉంటుంది. సో దానివల్ల బయటకు అంటే స్మెల్ రావడం కానీ ఇట్లాంటివి కూడా ఏమి ఉండవు. సో నార్మల్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఎంతవరకు అసలు ఈ ప్రివెన్షన్, ఇలాంటి సమస్యలకి ప్రివెన్షన్ మన చేతుల్లో ఉంటుందంటారు? ఏం లేదండి, బట్ సస్పిషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఉంది అని అంటే, మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి వచ్చినా కూడా కొంత తొందర టెస్ట్ చేసుకోవడం వల్ల ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ కంట్రోల్ అనేది బెటర్గా వస్తుంది. అది మెయిన్ ప్రాబ్లం మన కంట్రీలో అదే అవుతుందండి. ఇప్పుడు చాలామందికి నాకు క్రోనిక్ అమీబియాసిస్ ఉందని డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్స్ తిరుగుతుంటారు అండ్ విరోచనాలు ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వవు, బ్లడ్ విరోచనాలు అవుతూ ఉంటాయి. అడిగినా కూడా మన అంటే మనకి నాకు ఎప్పటి నుంచో అమీబియాసిస్ ఉందని చెప్తుంటారు. కానీ రక్త విరోచనాలు ఉన్న, మ్యూకస్ స్టూల్స్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సింపుల్ కొలోనోస్కోపీ టెస్ట్ చేయడం ద్వారా డిసీజ్ ఎర్లీగా కనిపెట్టినట్టయితే, మెడిసిన్స్ ఎర్లీగా స్టార్ట్ చేసినట్టయితే తొందర కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. వేరే మన క్రోన్స్ లేట్గా ప్రయత్నం చేసినట్టయితే కంట్రోల్ అవడం చాలా కష్టం. ఓకేనండి. డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఐబీడీ అంటే ఏంటి, ఇన్ఫ్లమేటరీ బౌల్ సిండ్రోమ్, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రాన్స్ డిసీజ్, వీటన్నిటి గురించి వివరాలు అందిస్తే అసలు దీన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అవసరం, ముందుగానే గుర్తిస్తే మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఎప్పుడు తప్పనిసరి అయితేనే సర్జరీ చేస్తుంటారు, ఈ వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ5.